महागणाधिपतये नमः ऐं महासरस्वत्यै नमः श्री गुरुभ्यो नमः श्री वेंकटेशाय नमः శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ శతావధాన విపంచి కార్యక్రమానికి సుస్వాగతం. అవధానం తెలుగు ప్రజల మహదానంద గంగా ప్రవాహం 8 మంది 100 మంది 1000 మంది వేసే సంగీత సాహిత్య తర్క మీమాంస జ్యోతిష్య ఆధునిక రంగాలపై ఒక వ్యక్తి పద్య గద్య రూపంలో చతురోక్తులతో చతురతలతో చాతుర్యంతో చెప్పే సమాధాన ధారణ విజ్ఞాన విపంచి సమ్మోహన గానం అవధానం. జ్ఞానం విజ్ఞానం పూర్వపురాణ విశేషాల సమాహారం అవధానం. ఆధునికతకు అద్భుత మేధా సంపదకు నిదర్శనం అవధానం. భావితరాల వారికి ఈ అపూర్వ అభూతపూర్వ మేధాశక్తి సంపదను తెలియపరిచి అవధానం పట్ల అవగాహనను ఆదరణను పెంపొందించి అవధాన సంపదను యువ జగతికి ప్రగతికి అందజేయడమే ఈ శతావధాన విపంచి కార్యక్రమ ముఖ్యోద్దేశ్యం. అవధాన సహస్రఫణి ద్విసహస్రావధాని బ్రహ్మశ్రీ డాక్టర్ మాడుగుల నాగపటి శర్మ గారు గురువు గారు మనతో ఈరోజు ఉన్నారు. శతావధాన విపంచి కార్యక్రమం ద్వారా మనం ఆశువులు అనే అంశాన్ని ప్రస్తుతం తెలుసుకుంటూ ఉన్నాము. మరిన్ని ఆశువుల గురించి వాటి విశేషాలు విశ్లేషణలను గూర్చి గురువుగారి ద్వారా తెలుసుకుందాం. గురువుగారు నమస్కారం. పీటీజీవి రంగాచార్యులు గారు ఇలా అడుగుతున్నారు. తెలంగాణలో ఇప్పటిదాకా సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటు పడలేదు కదా, కాబట్టి మల్లినాథ సూరి గారి పేరుతో ఒక సంస్కృత విశ్వవిద్యాలయం ఇక్కడ స్థాపించబడాలి అని ఒక శుభాశంసను చేస్తూ ఒక పద్యాన్ని ఒక శ్లోకాన్ని చెప్పమని అడిగారు. ఒకసారి విందాం. తెలంగాణ రాజ్యే సంస్కృత విశ్వవిద్యాలయ నాస్తి ఏతత్ పర్యంతం అతః మల్లినాథ సూరి నామ్న సంస్కృత విశ్వవిద్యాలయస్య స్థాపన కరణీయా ఇతి కిం కరణీయం తదర్థం ఇది వదంతు కృపయా. ధన్యోహం. విశ్వవిద్యాలయో నామ గైర్వాణీ పదమంజుభాక్. విశ్వవిద్యాలయో నామ గైర్వాణీ పదమంజుభాక్. రారాజతు తెలంగాణే రారాజతు తెలంగాణే సర్వాత్మకధునే సర్వాత్మకధనే గుణే రారాజతు తెలంగాణే సర్వాత్మకగుణే ధనే. అన్నీ కావాలి, గుణము కావాలి ధనము కావాలి, అందువల్ల అవి కలిగినటువంటి తెలంగాణలో సర్వాత్మక గుణే ధనే రారాజతు తెలంగాణే సర్వాత్మక గుణే ధనే. గురువుగారు, సంస్కృత విశ్వవిద్యాలయం తెలంగాణలో ఏర్పడాలి అనే ఒక శుభాశంసను ఒకసారి చేయమంటే ఇక్కడ రెండింతలుగా చెప్పారు ఆ విషయాన్ని, చాలా సంతోషం. ఒక్కసారి దాన్ని వివరిస్తారా? ఎందుకంటే విశ్వవిద్యాలయో నామ గైర్వాణీ పదమంజుభాక్, ఆ గీర్వాణ పదము చేత మంజులమై శోభితమైనటువంటి ఆ విశ్వవిద్యాలయము రారాజతు తెలంగాణ సర్వాత్మక గుణే ధని, అన్ని విధములా గుణము ధనము ఉండేటట్లుగా ఈ విశ్వవిద్యాలయము రారాజతు విరాజిల్లుగాక తెలంగాణలో. ఇంత మాత్రమే కాక మల్లినాథ మహానామ్న మల్లినాథుడు అనేటువంటి మహానుభావుడు సంస్కృత వాంగ్మయములో మహాకవుల కావ్యాలకు వ్యాఖ్యానము వ్రాయకపోయి ఉండినట్లయితే నిజంగా మనకంతా గోడగట్టినట్లు ఉండేది.
మల్లినాథ సూరి గారి తాతగారు మల్లినాథ సూరి గారు ఆయన కూడా, ఆయనే మొట్టమొదటి అవధాని అని అంటారు. చాలా మంచి మాట. వీర మల్లినాథో మహాయశాః శతావధాన విఖ్యాతో వీరరుద్రాభి వందితః. వీరరుద్ర నృపాలుని చేత, ఎందుకంటే ఈ మల్లినాథుడు ఏమిటి, కోలాచలం మల్లినాథ సూరి అని పేరు ఆయనకి. కోలాచలం అంటే ఈనాడు మెదక్ జిల్లాలోని కొల్చరం అంటారు, ఇప్పుడు కొల్చరం అని పిలువబడుతున్నది. అయితే ఇప్పుడు తెలంగాణ ఆంధ్ర అనే భేదము కానీ ఒకప్పుడు ఇవన్నీ లేవు కదా. ఎక్కడ మహాత్ములు పుడతారు, ఎక్కడ మహాత్ములు ప్రఖ్యాతి పొందుతారు, ఎవరి జీవన విధానాలు ఎలా నడుస్తాయన్నది పరమేశ్వరుడి నిర్ణయం. ఎవరు నేను ఇక్కడ పుట్టాలి అనుకుని పుట్టరు. మహాత్ములు ఎక్కడ పుడతారో, ఎప్పుడు పుడతారో, ఎందుకు పుడతారో పరమేశ్వరుని యొక్క సంకల్పం. అయితే ఈ కొల్చరములో ఈ మల్లినాథ సూరి ఎవరైతే సంస్కృత కావ్య వ్యాఖ్యాత ఉన్నాడో మహానుభావుడు, ఆయన యొక్క తాతగారు, ఆయన కూడా మల్లినాథ సూరియే. మామూలుగా తాతగారి పేరు మళ్ళీ మనవడికి పెడుతూ ఉంటారు, సహజం, ఇది మన తెలుగు సంప్రదాయం. అలా ఆయన శతావధాన విఖ్యాత, దాదాపు ఏ 12వ శతాబ్దాలలోని వాడు. ఆనాడు ఆయన శతావధానము చేస్తే 13వ శతాబ్దము అయితే, తర్వాత ఏ 17-18 శతాబ్దాలలో ఉన్నటువంటి తిరుపతి వెంకట కవులు, మాడభూషి వెంకటాచార్యులు, ఆ తర్వాత తిరుపతి వెంకట కవులు, ఇలా వారు స్ఫూర్తి పొందారుట. ఓహో, శతావధానము ఇలా ఉండాలి, ఇలా చెయ్యాలి అని. ఆ శతావధాన స్వరూప స్వభావ నిర్ణయము చేసిన వాడు మల్లినాథ సూరి. అందువలన తెలంగాణలో కొల్చరము ఒక విధంగా అవధానానికి ఒక పుట్టుక, ఉద్భవ స్థానము అది. అయితే గోదావరి జిల్లాలలో, గోదావరి మండలంలో విశేషమైన ఖ్యాతి పొందినది. తిరుపతి వెంకట కవులు, కొప్పరపు సోదర కవులు, రామకృష్ణ కవులు, ఇలాంటి వాళ్ళందరూ మహాత్ములు పుట్టడము చేత అది గోదావరి మండలములో, కృష్ణా గోదావరులలో విశేషమైన ఖ్యాతిని పొందినది. ఇంకా కొంత ఆశ్చర్యంగా చెప్పవలసిన విషయం ఏమంటే, తర్వాతి కాలంలో ఇది రాయలసీమలో అవధానులు చాలా ఎక్కువయ్యారు. మీరు అంటే 3 ప్రాంతములను అమ్మవారు ఎలా అనుగ్రహించిందో చూడాలి. ఇక్కడ త్రిలింగ దేశము, అదే తెలుంగు. 3 లింగములు, కాళేశ్వరము, ద్రాక్షారామము, శ్రీశైలము. శ్రీశైలము, ద్రాక్షారామము, కాళేశ్వరము, 3 లింగములు. ఈ త్రిలింగముల మధ్యలో ఉన్నటువంటి భూమి, వాటికి కొంచెం అటు ఇటుగా, మధ్యలో అంటే మధ్యలోనే బయటివి కావు అని కాదు, ఈ 3 లింగములకు సంబంధించినటువంటి ప్రాంతమును తెలుగు తెలుగు అన్నాడు. ఇటువంటి ఈ తెలుగు నేలలో ఇక్కడేమో పుట్టినది, అక్కడేమో వ్యాపించినది, ఆంధ్రలో కృష్ణా గోదావరి మండలములలో ప్రస్తుతము జగజ్జేగీయమానముగా ఏలుతున్నది రాయలసీమ అవధానులు. అంటే అమ్మవారి యొక్క కరుణ సర్వ సమగ్రము. అసలు మూలము ఉద్భవ స్థానము కొల్చరము, తెలంగాణ. అందువలన ప్రాంతములన్నవి కవులకేమున్నది, కవులు కాని మహాత్ములు కాని వాళ్ళు అవధానులు ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎలా పుట్టాలో, ఎక్కడ వాళ్ళ జీవితము గడపాలో పరమేశ్వరుడు మహాసరస్వతి యొక్క నిర్ణయం అదంతా కూడా. అందువల్ల ఈ తెలంగాణ విశ్వవిద్యాలయము మల్లినాథుని పేర. మల్లినాథుడు అనేప్పటికీ ఆయన ఆధార పీఠము. ఎంత గొప్ప కావ్యము, కాళిదాసు యొక్క కావ్యాలు చదివినా, కుమార సంభవము కాళిదాసు కావ్యాలు, భారవి, మాఘుడు, వీళ్ళ ఎవరి కావ్యము చదివినా మల్లినాథుని యొక్క వ్యాఖ్య లేకుండా ఏ పండితుడు చదవలేడు. చదివితే కానీ పూర్ణము కాదు. అంత మహానుభావుడు మల్లినాథుడు. ఆయన మాఘే మేఘే గతం వయః అన్నాడు. నా జీవితమంతా ఎక్కువ భాగము మాఘమునకు మేఘమునకు వ్యాఖ్యానం రాయడంలోనే అయిపోయిందయ్యా అన్నాడు. మేఘదూతము చిన్న కావ్యం, ఓ 40-50 శ్లోకాల కావ్యము నిజానికి. మాఘమంటే చాలా పెద్ద కావ్యం.
18 సర్గలు. అందువల్ల మాఘం అంటే చాలా సయ్యపతి శ్రీమతి శాశుతుం జగజ్ జగన్నివాసో వసుదేవ సద్మని వసంత దర్శావతరంతమం వరాధిరణ్య గర్భాంగ భువం మునిం హరి. శరీరము గగుర్పొడుస్తుంది ఆ శబ్దజాలము వింటేనే. అటువంటి మహాకవి మాఘుడు. ఉపమా కాళిదాసస్య అన్నారు. కాళిదాసులో ఉపమాలంకారం ఎక్కువ. భారవేహే అర్థగౌరవం అన్నారు. భారవి యొక్క ఇందాకే చెప్పుకున్నాం, భారవిలో అర్థగౌరవం ఉంటుంది. చాలా సముచితమైన అర్థ విన్యాసం ఉంటుంది భారవి కవిత్వంలో. దండిన పదలాలిత్యం అన్నారు. దండి అనే మహాకవి, ఆయన పదములు ఇలా లాలిత్యము. బ్రహ్మాండ క్షత్రదండ శతధృతి అని ఒక అద్భుతమైన బ్రహ్మాండములో ఒక క్షత్రదండమును వర్ణించాడు ఆయన. ఆ దండమును వర్ణించినందుకు ఆయన దండి అయ్యాడు. ఆయన పేరు దండి అని వచ్చింది. ఆయన పద లాలిత్యము మహాద్భుతంగా ఉంటుంది దండి యొక్క కవిత్వం. దశకుమార చరిత్రమని రాశారు. ఇలా దండి, ఇలా ఈ ముగ్గురు మాఘేశంతే త్రయోగుణాహ, మాఘునియందు ఈ మూడు గుణాలు ఉంటాయన్నాడు. ఆ పదాలు కూడా ఏమి అందంగా వేస్తాడో. శరీరం ఇలా గగుర్పడుస్తూ ఉంటుంది ఆనందముతో. అది చదువుతూ ఉంటే, మాఘుణ్ణి చదువుతూ ఉంటే, నభా నధోధో బృహతః పయోధరాన్ సమూఢ కర్పూర పరాగ పాండురం క్షణం క్షణో క్షిప్త గజేంద్ర కృత్తినా స్ఫుటోపమం భూతిసితేన శంభునా. ఆ పదాలు చూడు ఎలాంటి కలయిక. మళ్ళీ చెప్పు ఒక్కసారి. నభాన్ అధోధో బృహతః పయోధరాన్ సమూఢ కర్పూర పరాగ పాండురం. సమూఢం అంటే బాగా దట్టముగా ఉన్నటువంటి కర్పూర పరాగములు ఒక్కచోట ముద్దలు ముద్దలు చేరినట్లుగా ఉన్నాయి ఆ కొత్త మేఘములు, క్రమ్ మేఘములు. నవాన్ మేఘాన్ అన్నాడు. పయోధరాన్ సమూఢ కర్పూర పరాగ పాండురం క్షణం క్షణో క్షిప్త గజేంద్ర కృత్తినా స్ఫుటోపమం భూతిసితేన శంభునా. భూతిసితేన శంభునా స్ఫుటోపమం. భూతిసితము వళ్ళంతా విభూతిని రాసుకున్నటువంటి శివునితో సరి అయిన ఉపమానమును, స్పష్టమైన ఉపమానమును పొందుతూ ఉన్నాడు ఆ నారదుడు. దిగుతూ ఉన్నాడు ఇలా ఆ శబ్దములు. మరి ఈ ఇటువంటి శబ్దములకు వ్యాఖ్యానం ఎవరు రాశారయ్యా అంటే మహాత్ముడు మలినాథసూరి. ఆ మలినాథసూరి, మలినాథసూరి గురించి ఇంకా చమత్కారాలు ఏవో చెప్తారు. నువ్వు ఇన్నిటికీ వ్యాఖ్యానం రాశావు కదా, నా మీద ఒక పద్యము చెప్పరాదా అని భార్య అడిగిందట. ఆయనేమో ఎగతాళిగా ఏదో చెప్పాడు. భార్య కదా ఆట పట్టిస్తూ, తింత్రిణీ దళ సమాన లోచన అని అన్నాడట. అంటే చింతాకులాగా చింతాకు దళములు ఎలా విశాలముగా ఉన్నాయో అటువంటి విశాల నేత్రములు కలదానా అన్నాడట భార్యను. ఏదో సరసంగా నవ్వుకోవడానికి చెప్పారు ఆయన భార్యను ఆట పట్టిస్తూ. అలా మలినాథసూరి అటువంటి మహానుభావుడు. ఆయన పుట్టుక మరి వారి తాతగారు అవధానము చేసి మరి మన తెలుగు నేలకు ఖ్యాతి తెచ్చినటువంటి మహానుభావుడు. కాబట్టి ఇటువంటి సమయంలో మనం స్మరించవలసినదే. పీటీజీవి రంగాచార్యులు గారు మంచి అడిగారు, ఒక సంస్కృత విశ్వవిద్యాలయము వారి పేరుతో ఏర్పడాలి అని. మళ్ళీ మళ్ళీ సమన్వితే అన్నాను. అందుకే నేను అది ఆ ఎలా ఉండాలి అంటే అనేక మల్లె పొదలతో కూడుకున్నటువంటి ఓ విశ్వవిద్యాలయ ప్రాంగణము కావాలి అన్నాను. మల్లినాథ మహానామ్న మళ్ళీ మళ్ళీ సమన్వితే భాగ్యవన్ నగరే రమ్యే. ఈ రమ్య భాగ్యనగరంలోనే ఏర్పడాలి మళ్ళీ అది కూడా. చూద్దాం, అటువంటి అవకాశం పరమేశ్వరుడు మనకే ప్రసాదించవచ్చు. ఒక వేద విశ్వవిద్యాలయము, ఒక సంస్కృత విశ్వవిద్యాలయము ఏర్పరిచే భాగ్యము ప్రసాదించుగాక మనకు, మన తెలంగాణకు అటువంటి అవకాశము వచ్చుగాక. ఆ వాగ్దేవత వరప్రసాదముగా అటువంటి విశ్వవిద్యాలయము త్వరలో ఏర్పడాలని మల్లినాథసూరి యొక్క మనస్సు, ఆయన యొక్క ఆత్మ పరమానంద భరితమై అక్కడ ఉద్వేలమై పరమానందముతో సంచరించి అందరినీ ఆశీర్వచనములతో అనుగ్రహించుగాక అని మనం అనుకుందాం. జయోస్తు. తరువాతి ఆశు అంశాన్ని అడుగుతున్నారు జగదీశ్వరరావు గారు. వాట్సాప్లో ఈ మధ్య పద్యాలు ఎలా వర్ధిల్లుతున్నాయో దాన్ని గూర్చి ఒక ఆశు పద్యాన్ని చెప్పమని అడుగుతున్నారు, విందాం. నేడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానమైనటువంటి వాట్సాప్ సమూహాల ఆధారంగా
తెలుగు పద్యం పడవిల్లుతూ ఉన్నది. ఈ పడవిల్లేటటువంటి ఈ విధానాన్ని గురించి ఆశువుగా ఒక పద్యం చెప్పగలరని సవినయంగా కోరుతున్నాను. చప్పున చప్పుడు చేయక ఎప్పుడు పడితే అప్పుడు, అది మొదటి పాదము. ఎప్పుడు పడితే అప్పుడు చప్పున ఒక చప్పున ఒక పద్యమల్లి చయ్యన చెప్పన్. ఎప్పుడు పడితే అప్పుడు చప్పున ఒక పద్యమల్లి చయ్యన చెప్పన్. ఎప్పుడు పడితే అప్పుడు చప్పున ఒక పద్యమల్లి చయ్యన చెప్పన్. ఒప్పుల కుప్పగా ఒప్పుల కుప్పగా గల వాట్సప్పును, ఈ ఒప్పుల కుప్పగా గల వాట్సప్పును మెప్పంగా వలయు. మామూలుగా మెచ్చంగా అనాలి, కానీ ఇప్పుడు పకారం ఉన్నది ఇక్కడ. వాట్సప్పును వాట్సప్పును మెప్పులకు గొప్ప, వాట్సప్పును మెప్పులకు గొప్ప, వాట్సప్పును మెప్పులకు గొప్ప సవరించవలెన్. ఈ పద్యం చాలా సరదాగా ఒప్పులు గొప్పలు మెప్పులు అని చాలా బాగా వచ్చింది గురువు గారు, ఒక్కసారి దీన్ని వివరించండి. శ్రీశ్రీ కూడా ఇలాంటి పద్యం ఒకటి చెప్పాడు. ఎప్పుడు పడితే అప్పుడు కప్పడు కాఫీ నొసంగ కలిగిన సుజనుల్ చొప్పడిన ఊర నుండుము చొప్పరకున్నట్టి ఊరు చొరకము చొర చొరకుము జరుక్ అనేది జరుక్ శాస్త్రి చొరకుము జలరుక్ అనేదో అన్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు శ్రీశ్రీ ఒక రెండు మూడు తమాషా పద్యాలు చెప్పాడు. ఆయన సిరిసిరి మువ్వా, శ్రీశ్రీ శ్రీశ్రీకి సిరిసిరి అని పెట్టుకున్నాడు. అలా కొన్ని పద్యాలు రాశాడు చమత్కారంగా. ఇవి మహాకవిత్వం అని కాదు, కానీ ఒక చమత్కార శోభితములు సరదాగా. కానీ అందులో చాలా గొప్ప విషయాలు అన్నాడు. వ్యాకరణం తోకుచ్చుకు కాకవులు రేగుతారు కానీ సుఖవులు వ్యాకృతి ఆకృతి మార్చేసే కావ్యాలల్లగలరు సిరిసిరి మూవా అన్నాడు. ఎంత గొప్ప మాట! వ్యాకరణం తోకుచ్చుకు కాకవులు రేగుతారు. కాకవి అయిన వాడు ఆ పద ప్రయోగాలను పట్టుకుని అవే ప్రయోగాలు చేసుకుంటూ అక్కడక్కడే తిరుగుతూ ఉంటాడు, కానీ వ్యాకృతి ఆకృతి మార్చేసే కావ్యాలల్లగలరు సుఖవులు. కానీ సుఖవులు సుఖవులు అలా వ్యాకృతి యొక్క ఆకృతినే మార్చేసే కావ్యాలు అల్లగలరు అన్నాడు. ఎంత గొప్ప మాట అంటే, సరదాగా చెప్పినా తత్వార్థాలు పలికిస్తున్నాడు అక్కడక్కడ, అది మనం గ్రహించాలి. అందుకనే చమత్కారంగా అన్నాడు. ఉగ్గే లతాగుబోతుకు త్రాగుబోతుకు ఉగ్గెందుకు, తాగలేని పిల్లలకు గదా ఉగ్గు పట్టడం అనేది. చమత్కారంగా అన్నాడు. ఉగ్గేల త్రాగుబోతుకు ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో, విగ్గేల కృష్ణశాస్త్రికి కృష్ణశాస్త్రి వెంట్రుకలు చాలా రింగులు తిరిగి మంచి వంపులు తిరిగిన వెంట్రుకలు గలవాడు ఆయన, రింగుల జుట్టువాడు. విగ్గేల కృష్ణశాస్త్రికి సిగ్గేలా భావకవికి సిరిసిరి మువ్వా. ఇందులోని చమత్కారంగా ఎప్పుడు పడితే అప్పుడు కప్పెడు కాఫీ నొసంగ కలిగిన సుజనుల్ చొప్పడిన ఊర నుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరకము జలరుక్ ఓ జరు అని అన్నాడు. జలసూత్రం చొరకము మువ్వా, ఆ సిరిసిరి మువ్వా శతకంలో
అలా ఒక్కోసారి చమత్కారంగా చెప్పవలసి వచ్చినప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు చప్పున పద్యంబు అల్లి చయ్యన చెప్పన్ ఒప్పుల కుప్పగల వాట్సప్పును మెప్పులకు గొప్ప సవరింపవలెన్ అని చెప్పాను. అయితే ఇక్కడ సంధి కోసము చిన్న మార్పు చేద్దాం. ఎప్పుడు పడితే అప్పుడు చప్పున పద్యంబు అల్లి పద్యంబునల్లి చయ్యననగా ఒప్పుల కుప్పగు ఒప్పుల కుప్పగల వాట్సప్పున వాట్సప్పును మెప్పులకు గొప్ప సవరింపవలెన్. మెప్పులకు గొప్పగా అయ్యేటట్లుగా వాట్సప్పును సవరించుకోవాలి. అంటే దుర్వినియోగం చేసేదానికి వీలుగా పెట్టుకోకూడదు. పనికిరాని అన్ని పంపిస్తుంటాడు, ఎన్ని పనికిరాని విషయాలు చెప్తూ ఉంటారు ఈ వాట్సప్ అంటే, అన్నీ రాస్తుంటాడు. లేకపోతే ఇంకో ఉన్మాదం, సాయిబాబాది ఏదో పంపించి ఇది 100 మందికి పంపించు లేకుంటే నీకు ఇది అవుతుంది అంటాడు. ఎంత తప్పు అది, ఎంత మూర్ఖత్వం. భక్తి ఇట్లాంటివి నేర్పుతుందా నీకు? 100 సార్లు నువ్వు రాసుకో కూర్చొని, ఎవడి మీదో రుద్దొద్దు, ఎవడి తల నీలాలో ఇస్తారని మొక్కుకోవద్దు వెంకటేశ్వర స్వామికి. నీ తల నీలాలు ఇస్తానని నువ్వు మొక్కుకో, అంతవరకే నీ అధికారము నీ భక్తే. కానీ పక్కింటి వాడి తల నీలాలు ఇస్తానని నువ్వు మొక్కుకుంటే ఎలా? వాట్సప్ అంటే దుర్వినియోగము చెయ్యకుండా సద్వినియోగము చెయ్యాలి. అందుకనే సవరింపవలెన్ అన్నాను. ఆ దళం వేశాను అక్కడ. జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తగా మసులుకో, అప్పుడు గొప్ప వాట్సప్. లేకుంటే వాట్సప్ తల దించుకొని బతకటమే కదా, తల ఎత్తుకొని బతకటమే ఉన్నది అందులో. మీ ద్వారా ఎంతో మంది మహాకవుల గురించి, అవధానుల గురించి, కవిత్వాన్ని గురించి ఎన్నో విశేషాలను, చాలా వైశిష్ట్యాలను మేము తెలుసుకున్నాం. చాలా సంతోషం, కృతజ్ఞతలు. మరొక భాగంలో మళ్ళీ మనం అవధానము, కవిత్వము, సాహిత్యము, పద్యము వీటిని గూర్చి మరిన్ని విశేషాలను, వైశిష్ట్యాలను తెలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.